మాట మాటకో పాట పాట పాటకో మాట అమ్మఒడి కాన్నుంచి గుడిబడి దాంక చెట్టు చేమ పుట్ట పురుగు ఏది చిటుకుమన్నా పాటే ఎండ గాలి సలి వాన ఏది తగిలినా పాటే అసొంటి పాటల్ను దినమంతా వాడుకుంటా కళాకారులతో కలదిరిగే ప్రోగ్రామే సుజాతతో మాట పాట గీ అన్న గలం ఏంటంటే పొలం గాలికి పంటున్నట్టే అనిపిస్తది ఉద్యమ పాటలు కట్టుట్లా పొలం పాటలు పుట్టిచ్చుట్లా ఈ అన్న చెయ్యి తిరిగిన మేస్త్రి आने मन गिदे नरसन्न मर नरसन्न कोसान कानी वरंगल तोर्रूर को इकमात्र आलशन नरसन्न इंटी होदा चलो अन्ना नमस्ते इधर आड़पिल्ललेना महालक्ष्मीलन नमस्ते विश्लेषित విశ్లేషించి పెట్టనవన్న పేరు ఓకే విజ్ఞానిత విజ్ఞానిత విశ్లేషిత విజ్ఞానిత అబ్బా పేర్లే మస్తు కఠినంగా పెట్టనవన్న ఓ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం చక్కటి కుటుంబం మంచిగా ఉంది మీ ఊరు బాగుంది మీ ఇల్లు బాగుంది కానీ మనం పాటలు పాడుకోవాలంటే ఇంట్లో కాదు మనం ప్రకృతి ఒడిలోకి పోదామన్న సరేనా ఖచ్చితంగా సో మరిట్లా వదిన వాళ్ళని తీసుకొని వస్తారా మన ఇద్దరం వెళ్దామా इंत पाट वाड़े नी अभिमाल नीदेटर मन अरसन खाली गुसपेटी मन कल मन दर నాకు కావాల్సిన సారమ్మ పాట అందుకున్నామంటే సురు సురు దాంతోనే మన మాట పాట సురు అవుతది చలో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన తాగుతాం చేస్తాను ఏ లేదన్న తాగే దాంట్లో ఒక ఎమోషన్ తోని ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్క మాట అడిగినామంటే దాని గురించి అద్భుతమైన ఏమంటారు కొటేషన్స్ చెప్తా ఉంటారు వాళ్ళు సో పాడు కల్లమండం అంటే ఈ మధ్యలో నేను రాసిన పల్లె పాటల్లో ఒక చరణము సాయి చందు నోట తాడి చెట్టు పాట తనివి తీర పాడేనా గాపాట వాడితే గౌడల్న మాకొక్క పట్టు బుత్తా గొంచెనా పల్లె యాదికొచ్చెనా పల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట యాదికొచ్చెనా గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చెనా పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చెనా దళిత పురులమంటూ దండోర వాయించే డప్పు రామేశన్నరా డోలకూద సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చెనా పల్లె యాదికొచ్చెనా పల్ల పాట మొదలు పెట్టినా వా అన్న నువ్వు పాటలు వాడుడు సురు చేసిన కాన్ నుంచి ఇప్పటివరకు నీ పెన్ నీ కలం ఆగలే నీ గలం ఆగలే రాస్తనే ఉన్నావు పాడతనే ఉన్నావు ఇన్ని రాసినావు ఇన్ని పాటలు వాడినావు కదా ఏ పాట చూసుకుంటే అబ్బా నేను ఈ పాట మంచిగా రాసినా అనిపిస్తుంది అన్న ఊరు మీద రాసినటువంటి పాట ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు తెరివేలేదు పల్లెకు సక్కాని నా పల్లె పాడి పంటలు గల్ల పరువు గల్ల పల్లె ప్రేమ గల్ల తల్లి కొక్కారో కో అంటే తెల్లారే నా పల్లె తల్లిరో నా పల్లె తల్లడిల్లిపాయే ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు దరివేలేదు పల్లెకు బా ఊళ్ళున్న ప్రతి ఒక్క కుల వృత్తిని అసలు పల్లె ఎట్లున్నది పల్లెలో ఏమేమి ఉన్నాయి ఎట్లెట్లా పిలుస్తారు ఎవరెవరు ఎట్లెట్లా పలకరిస్తారు అనేది ప్రతి ఒక్కటి మస్తు చెప్పినామన్న మీ ఊళ్ళో ఉన్న అందరి పేర్లు అందరు ఖుషి కదన్న ఊరు ఊరంతా ఖుషి ఉద్యమ పాటలే కాదు ఉర్రూతలు ఊగించే పాటలు కూడా మస్తుగా పాడతావు దాంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు రాసి పాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాట వింటే చాలు జనాలు నిజంగా మత్తెక్కిపోతారు ఆ పాటే మా సారా సారమ్మ పాట ఆ పాట ఒక్కసారన్న నిజంగా ఆ పాట నాకు అన్నం పెట్టినటువంటి పాట నిజంగా మామూలు కాదు అది సారా సారమ్మ పాట ఆంధ్ర జ్యోతి వాళ్ళు అప్పుడు ఒక సర్వే చేశారు అది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ విడిపోకము ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేస్తే మొదటి స్థానంలో అప్పుడు అనితా ఓ అనిత అనే పాట ఉంది అవును అవును
సెకండ్ పాట వచ్చేసి సారాసారమ్మ. సారాసారమ్మ బా ప్రపంచంలోనే వామ్మా ఆ ప్రపంచ సర్వే చేశారు జానపదాన గురించి. జానపదాన గురించి కళ్ళు తాగినోడే కైలాసమెల్లుతడు సార తాగినోడే స్వర్గానికెల్లుతడు ఏమి తాగనోడే యమలోకమెల్లుతడు ఆ సారా సారమ్మ సారా నా ప్రాణమై దేవమ్మ సారా సారదాయినోడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటే వాడి ఇంటికి పోతే ఎట్లుంటుంది వాడి ఇంట్లో ఎట్లుంటుంది ప్రతిది కూడా ఈ పాటలు పెట్టిండ్రు అది కూడా తిట్టుకునేటట్టు ఉంటుంది అదేందో నవ్వుకునేటట్టు ఉంటుంది అన్న మంచి ప్రకృతి చూసినావా బా పిండార పోసినట్టున్నది గ్రీన్ కలర్ మొత్తం నాట్లతోని మనం ప్రకృతి మీద ఒక పాట వేసుకుందాం పల్లె పాట వాడు ఎంత ముద్దుగున్నదోయమ్మా నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా ఎంత ముద్దుగున్నదోయమ్మా నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా సెట్టు సేమల కురుల ముడిసి ఆలమందల ఒడిలో దాసి సెట్టు సేమల కురుల ముడిసి ఆలమందల ఒడిలో దాసి పొద్దు పడుపునేమో తల్లి బొట్టుగా దిద్దుకున్నవమ్మ ఎంత ముద్దుగున్నదోయమ్మా నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా ఎంత ముద్దుగున్నదోయమ్మా నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా పచ్చని నారుమడిలో పచ్చని ఆ నారుమడిలో తెల్లని ఆ కొంగ బావలు రంకెలేసే కోడె ముచ్చకు కర్రెపిట్టల దుంకులాటలు ఎంత ముద్దుగున్నదోయమ్మా నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా బా నిజంగా మన పల్లె ఎట్లున్నదనేది ఈ పాటలో కరెక్ట్గా పొందుపరిచినవన్న నిజంగా మస్తనే మస్తున్నది మన నర్సన్న అంటే ఏ పాటలు బాగా రాయగలుగుతాడు ఏ పాటలు బాగా పాడగలుగుతాడు అంటే ఉద్యమ పాటలు ఎంత అదిగా రాస్తాడో ఉరకలెత్తే పాటలు కూడా అంతే అదిగా రాస్తాడు ఉద్యమ పాటలల్లో అన్న నీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట కొమ్మలల్లో కోయిలమ్మ పాట ఒకసారి మనం ఆ పాట పాడుకున్నాం ఆ పాట కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు బాగా తెలుసు నిజంగా తెలంగాణ ఉద్యమంలో
అందరూ నీళ్లు కావాలి, నిధులు కావాలి, మా వాటర్ మాకు కావాలి, బొగ్గు కావాలి, కరెంటు కావాలి, మా భూమి కావాలి, ఇవన్నీ రాశారు. నేనేమనుకున్నా అంటే అందరు తెలంగాణ కావాలంటున్నారు. నేను నిజంగా కూడా వాస్తవంగా ప్రకృతి ప్రేమికుని. నిజంగా ఎక్కడ పోయినా కూడా నేను బాగా చూస్తూ ఉంటాను. మీ పాటలలోనే కనబడుతుంది మీ ప్రేమ. ప్రకృతి, అమ్మ, తల్లి, అమ్మ అమ్మ అనే పదం లేని పదం నా పాటలో లేదు ఎక్కడ కూడా. అయితే ఆ పాట కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ప్రకృతి కూడా తెలంగాణనే కావాలనుకుంటుంది. చెట్టు, పుట్ట, గుట్ట, నీళ్లు, నిప్పులు అన్ని అన్ని కూడా తెలంగాణ కావాలనుకుంటున్నాయి. అవే అంటున్నాయి మనం కాదురా భయ్ అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట. కుమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది. కుమ్మాలల్లో కోయిలమ్మ అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగ చేగడతానన్నది. తనం పోయేమే కా పిల్ల డప్పునైతానన్నది, దండోర వేస్తానన్నది. ఇప్పుడే అరే ఇప్పుడే చల్ ఇప్పుడు పుట్టినదేగా దూడ దుంకులాడుతున్నది, తుముదాము చేస్తానన్నది. కుమ్మాలల్లు అరరర కుమ్మాలల్లు అర చల్ కుమ్మాలల్లు కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది. గొరు కోళ్ళు గొడవంగా కూతా వెడుతానన్నది, పొడి నిధురాలేపుతున్నది. క్రికెట్ లేని పిచ్చుక పొరువు చేస్తానన్నది, పొరుబాటానైతానన్నది. చెట్టు సేమలన్నీ ఊగి ఊపిరొస్తామన్నాయి, ఉద్యమాలు చేస్తానన్నది. పొడి సేటి పొద్దు కూడా పొద్దు కూకనన్నది, కొరుకు సై అంటున్నది. కుమ్మాలల్లు అరర కుమ్మాలల్లు అర చల్ కుమ్మాలల్లు కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది. సీమల కానుంచి పక్షుల దాకా ప్రతి ఒక్కటి కూడా కావాలి అనే తెచ్చుకున్నాయి అన్న. ఈ మధ్యకాలంలో అంటే ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యమం చేసే టైంలో రాసిన పాటలు. ఈ మధ్యకాలంలో మీరేమన్నా పాటలు రాసిందా? అండ్ ఇప్పుడు ప్రజెంట్ గిద్ద నర్సయ్య ఏం చేస్తున్నాడు? జనాలకు అందించే పాటలు ఎప్పుడు రామ్ నర్సయ్య దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. చాలా పాటలు రాసాం, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆర్థికంగా లేక దానికి పెట్టుబడి పెట్టడానికి లేక వెనక ముందు అయినా కూడా ఒకటి రెండు పాటలు యూట్యూబ్లో పెట్టుకుంటూ పోతున్న గిద్దెగాలంలో. గిద్దెగాలను కూడా అందరూ ఆదరిస్తున్నారు బాగా. మొన్న ఈ మధ్యలో వచ్చిన పాట పల్లెయాదికి వచ్చిన పాట 2,45,00,000 మంది చూశారు. చాలా మంచి అన్న. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఉద్యమం కోసం మస్తుగా పాటలు పాడిండ్రు, ఉద్యమం కోసం కొట్లాడిన దాంట్లో మీరు ముందు వరుసలు ఉన్నారు. ఉద్యమం వచ్చిన తర్వాత ఎందుకు అప్పుడున్నంత ఊపు ఇప్పుడు ఎందుకు లేదు? అంటే మీరు కలలు కన్న రాష్ట్రం వచ్చిందా, లేకపోతే మీరు కొట్లాడింది తెచ్చుకున్నామా? తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చింది. కళాకారులకు 550 మందికి జాబులు ఇచ్చారు, సంతోషం. ఇంకా చాలామంది ఉన్నారు, వారికి కూడా ఇస్తా అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న ఇంటర్వ్యూలు జరిగినాయి. కానీ మీరు కావాలనుకున్నది అదేనా? దాని గురించేనా మీరు కొట్లాట చేసింది? సరే, తెలంగాణ రాష్ట్రం రావాలని చాలామంది కోరుకున్నారు, బంగారు తెలంగాణ కావాలనుకున్నారు. బంగారు తెలంగాణ కాదు, ఇంత ఉన్న భూ ఉన్న తెలంగాణ వస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్నాము. సరే, భూవా ఎట్లాగ వస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. కొంత కొంత ఇప్పుడే కాదు కదా. ఓకే, నరసన్న దగ్గర సారా అనే పాట ఎంత హైలైట్! అమ్మ మీద కూడా మీరు పాట రాసినారు. అవును, ఆ పాట కూడా చాలా అంటే చాలా హైలైట్. అవునవును, ఈ ప్రకృతి ఓడిలా అమ్మ పాటను కూడా ఒకసారి వాడు. ఓకే, ఈ రోజులలో అమ్మానాలను అనాథాశ్రమంలో చేరుస్తున్నటువంటి సందర్భంలో చూసినటువంటి సంఘటనలు చూసి ఒక పాట రాసి నేను. కడుపు తీపితోటి నినుగన్న అమ్మను చెబుతున్నార కొడుక, నువ్వు చెవులార విను బిడ్డ. కడుపు తీపితోటి నినుగన్న అమ్మను చెబుతున్నార కొడుక, నువ్వు చెవులార విను బిడ్డ. కట్టు కథలు కాదు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు కాదురా, నిన్ను కనిపించినా కాదరా. ఆనాటి మాట బిడ్డ నీ బతుకు బాట కొడుక, కడుపు తీపితోటి నిలుగన్న అమ్మను చెబుతున్నార కొడుక, నువ్వు చెబులార విను బిడ్డ. నాకు లగ్గమైన ఏడాది నడకే కడుపుల పడితివిరా, నువ్వు కాళ్ళతో దంతివిరా. ఎండు
పొద్దులు ఊని ఒక్క పొద్దులు ఊని నేలపై దించితిరా నిన్ను శంఖ నెత్తుకుంటిరా ఉగ్గు గిన్నెల పాలు ఊపి తాపిస్తిని నల్ల బొగ్గు నలిపి జిట్టి సుక్క వెడితి నాన్న పాట అంటే అందరూ అమ్మ మీద చాలా పాటలు రాశారు అవును కానీ నాన్న పాట ఓ ఏళ్ల మీద లెక్క పెట్టినట్టు ఈ మధ్యలో వచ్చాయి ఒకప్పుడు ఒక సాయి చంద్ ఒక పాట విన్నా నేను నా పాట ఆ పాట తర్వాత నేను విన్న తర్వాత నేను కూడా ఒక నాన్న పాట రాసుకోవాలి అనే ఉద్దేశంతో రాసుకున్నటువంటి పాట మట్టి తల్లి ముద్దు బిడ్డ రా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మట్టి తల్లి ముద్దు బిడ్డ రా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నేల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా ఆ మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా పొడుస్తున్న పొద్దుతోటి పోటి పడుతాడు పొడుస్తున్న పొద్దుతోటి పోటి పడుతాడు నేల పొత్తిళ్ళల్లా పంట దీస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా పొద్దుగాలే నేను ఇంటికా నుంచి తీసుకొని వచ్చిన ఏం పెట్టకుండా పాటలు మాటలు ఓడవకుండా పాడిపిస్తున్నా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మన ప్రోగ్రాంలో సుజాత పాట సద్దన్నం మూట అని ఒక సెగ్మెంట్ ఉంటుంది అదేంటి అని అంటే మనం సద్దన్నం నేను నీకు తీసుకొని వచ్చి తినిపిస్తాను అన్నమాట ఓకే సల్లటి కుండల పుల్లటి పెరుగన్నం సన్నటి పచ్చిమిరపకాయ ఘాటు ఉల్లిగడ్డ బా ఏ హోటల్లో దొరుకుతుందో లైసోటి టేస్టు ఆకాశం దాకా ఆలోచన పెట్టు ఆవకాయ బద్దతోనే ఫస్ట్ ముద్ద పెట్టాలి అంటారు కదా పెద్దలు అదే మన సుజాత మాట సద్దన్నం మూట మరి మన అన్న మన కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి జల్దీ పోయి అన్నకు ఈ రుచి చూపిద్దాం ఏమంటారు చలవు సద్దన్నం తింటావా నన్ను తింటావా తిను అది అందరు సద్దనం ఏమో మంచిగా తింటా అంటే అన్న ఏం చేసిండు అంటే ఎక్కువ నీళ్ళు వేసుకొని మజ్జిగ లెక్క తాగేసిండు ఎంతైనా తినేదాంట కూడా కళ్ళు ఉంటుంది అన్న ఇంత మంచి సద్దనం మీద ఏదన్నా పాట ఉందా నీళ్ళు పోసి నొల్లకు సలాం నీడనిచ్చి నొల్లకు సలాం అర్ధరాత్రిరైన మాకు బువ్వ పెట్టి నొల్లకు సలాం అర్ధరాత్రిరైన మాకు బువ్వ పెట్టి నొల్లకు సలాం పాటకు సలాము పల్లె పాటకు సలాము పల్లెకు సలాము పల్లె పాటకు సలాము డప్పు కొట్టి నొల్లకు సలాం దరువులేసి నొల్లకు సలాం గోసివెట్టి నొల్లకు సలాం గొంగడేసి నొల్లకు సలాం గజ్జగట్టి నొల్లకు సలాం గంతులేసి నొల్లకు సలాం లైటు పెట్టి నొల్లకు సలాం టెంటులేసి నొల్లకు సలాం కుర్చీలేసి నొల్లకు సలాం కూడగట్టి నొల్లకు సలాం నర్సన్న పాటలు వాడితే ఊపు తీసుకొస్తాడు ఉద్యమ పాటలు ఎంత ఊపు తీసుకొస్తాడో ఉర్రూతలు ఊగించే పాటలు కూడా అంతే వాడతాడు దోస్తులతో బయట ఎట్లుంటాడు దోస్తుల కల్చర్ ఎట్లుంటుంది నర్సన్నకు ఇక దోస్తులతో అంటే బాగానే ఎంజాయ్ చేస్తాము ఆ మధ్యలో ఒకటి కాలేజీ పోరగల్ల మీద ఒక పాట రాసింది ఏదో పాట ఆ పాట పాడదా కాలేజీ పోరగల్ల డోసు అంతింత కాదయ్యా బాసు కాలేజీ పోరగల్ల డోసు అంతింత కాదయ్యా బస్సు బస్సు ఎక్కితే బస్సు ఫాసు సీట్లా కూసున్నాక చిల్లి జోక్సు బస్సు ఎక్కితే బస్సు ఫాసు సీట్లా కూసున్నాక చిల్లి జోక్సు బారులో నా గిలాసు లవ్ ఫెయిల్ అయితే దేవదాసు కాలేజీ అబ్బా కాలేజీ
కాలేజీ పోరగల్ల డోసు అంతింత కాదయ్యా బాసు కాలేజీ పోరగల్ల డోసు అంతింత కాదయ్యా బాసు బస్ స్టాండులో నా వెయిట్ అబ్బా అమ్మాయిలకేస్తారు బీటు బస్ స్టాండులో నా వెయిట్ అబ్బా అమ్మాయిలకేస్తారు బీటు వాళ్ళ బ్రదర్కు తెలుసుడే లేటు వాళ్ళ బ్రదర్కు తెలుసుడే లేటు వాణి ఇప్పుపై రుగును బ్యాటు కాలేజీ అబ్బా కాలేజీ పోరగల్ల డోసు అంతింత కాదయ్యా బాసు అబ్బా అంతింత కాదయ్యా బాసు మంచి మంచి పాటలతోని మంచి మంచి మాటలతోని నిజంగా మా ప్రోగ్రామ్కి ఒక కళ తీసుకొచ్చినవన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టైం మాకు ఇచ్చి మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరినీ అలరించినందుకు అండ్ మీకు ఎట్లా అనిపిస్తుంది సుజాతతో మాట పాట అండ్ ఎస్పెషల్లీ సుజాత థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ ఎన్ని ప్రోగ్రాములు అన్ని చేసిరు కానీ ఎవడు పోవట్లే నువ్వు అన్న ఈ సజ్జనం పట్టుకొచ్చిన థ్యాంక్ యూ అన్న ఎట్లున్నది సుజాతతో మాట పాట ఎట్లా సో చూసిరు కదా ఇది ఈ వారం సుజాతతో మాట పాట మళ్ళీ వచ్చే వారం ఇంకో కళాకారులతో మీ ముందుకు వస్తా అంతవరకు చూస్తారే ఉండు హెచ్ఎం టీవీ